ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దయచేసి మీరు ఎవరైనా ఉన్నారా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నవారు, మీ మందిరానికి వెళ్లకుండా ఉద్యోగం లేనప్పుడు కాపర్ దగ్గరికి వచ్చారు, ఉద్యోగం లేనప్పుడు మీ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, ఉద్యోగం లేనప్పుడు వ్యాపారంలో లాభం లేనప్పుడు ప్రమోషన్ రానప్పుడు జాబ్ పర్మనెంట్ కానప్పుడు వ్యవసాయంలో సరిగా పంటలు పండనప్పుడు పాస్టర్ గారు కావాల్సి వచ్చింది, మీ సంఘం కావాల్సి వచ్చింది, దేవుడు కావాల్సి వచ్చింది, ప్రార్థన కావాల్సి వచ్చింది. కానీ వారు చేసిన ప్రార్థన దేవుడు విని మీ కన్నిటిని దేవుడు చూసి మీకు ఉద్యోగంలో పర్మనెంట్ చేస్తే, ఉద్యోగంలో మీకు ప్రమోషన్ ఇస్తే, ఒక అధికారిగా నిన్ను తీరిస్తే, నష్టాల బారిలో ఉన్నటువంటి నీ వ్యాపారాన్ని దీవెనకరంగా మారిస్తే, మోడు బారిపోయినటువంటి పంటలను దేవుడు ఫలింపచేస్తే, ఈరోజు నీకున్నటువంటి పంటల వల్ల, లాభం వల్ల, ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల దేవుని సంధి నిర్లక్ష్యం చేస్తానంటే జాగ్రత్త. దేవుడు తనకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించేటటువంటి దానిని నీ దగ్గర నుంచి తొలగించటం కష్టం కాదు. ఎవరు వచ్చారు? రాణి. ఓ రాణియే దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడింది అంటే సహోదరుడా సహోదరి, మరి నీ సంగతి ఏమిటి? ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళటల్లా? ఎందుకు మందిరానికి వెళ్ళటల్లా? ఎందుకు దేవుని సన్నిధిలో కనిపించటంలా? నువ్వు దేవుని బిడ్డవైతే ఇక నుంచి కనీసం ఇక నుంచైనా దేవుని సన్నిధిని ప్రేమించు, ఆయన మందిరాన్ని ప్రేమించు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అటువంటి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను కూడా నిర్లక్ష్యం చేస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. రైట్. షేబా దేశము ఎక్కడ ఉంది? సౌదీ అరేబియాకు పశ్చిమమున ఉంది. అంటే సౌదీ అరేబియా అనే దేశానికి పక్కన ఉంది. ఆ సౌదీ అరేబియా ద కింగ్డమ్ ఆఫ్ సభా అనేటటువంటి దేశం అది. ఇప్పుడు అది యమీన్ అని పిలువబడుతుంది. అనగా సౌదీ అరేబియాకు పశ్చిమమున ఉన్నటువంటి ఈ షేబా దేశం నుండి యెరూషలేము రావడానికి సుమారు 2500 కిలోమీటర్లు దూరం. ఎంత దూరం? 2500 కిలోమీటర్ల దూరం. ఎక్కడి నుంచి వచ్చింది? చాలా దూరం నుంచి వచ్చింది, ప్రయాసతో వచ్చింది, ప్రయాణం చేసి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీవు ఏ సంఘానికి సభ్యుడిగా ఉంటున్నావు? ఏ సంఘంలో నీ ఆత్మీయ జీవితం బలపరచబడి స్థిరపరచబడిందో? ఏ కాపరైతే నీ కోసం కన్నీళ్లు కార్చాడో? ఏ కాపరైతే నీ రక్షణ కోసం దేవుని సన్నిధిలో గోజాడాడో? ఆ సంఘ కాపరిని విడిచిపెట్టి, ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఎందుకు ఈ మధ్య మందిరానికి రావటం లేదంటే, మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదండి, మేము ఆ పక్క గ్రామానికి వెళ్ళాం కదండి, కాబట్టి దూరం అయ్యింది కదండి మన మందిరం, కాబట్టి నేను రాలేకపోతున్నాను. ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు? ఆటోలో రావడం కష్టమవుతుంది, బస్సులో రావాల్సి వస్తుంది. అంతకుముందు పక్కనే ఉండేవాళ్ళం కాబట్టి నడుచుకుంటా వచ్చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు బస్సులో రావడానికి, ఛార్జీలు పెట్టుకొని రావడానికి, ఆటోలో రావడానికి పాస్టర్ గారు కొంచెం కష్టమవుతుంది. అయ్యో సహోదరి సహోదరా, నీకోసం కన్నీరు గాచిన పాస్టర్ గారిని, నిన్ను పట్టించుకున్న సంఘాన్ని, నీ జీవితంలో వచ్చిన కష్టం కోసం విజ్ఞాపన చేసిన నీ సంఘాన్ని విడిచిపెట్టి దగ్గరలో ఒక సంఘం ఉందండి, ఎక్కడైతే చక్కని సంఘం ఉందో, ఎక్కడైతే వాక్యాన్ని చక్కగా అందించే కాపరి ఉన్నాడో, మిమ్మల్ని పట్టించుకునేటటువంటి పాదిరి దేవుడు మీకు ఇచ్చాడో, ఆ పాదిరిని విడిచిపెట్టమాకండి, ఆ సంఘాన్ని విడిచిపెట్టమాకండి. మీరు కొంచెం దూరం వెళ్ళినా సరే మీకోసం కన్నీరుగాచిన, ప్రార్థించిన, చక్కని వాక్యాన్ని అందించిన సంఘ కాపరిని విడిచిపెట్టమాకండి. ఎందుకని? షేబా దేశపు రాణి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఆ ప్రయాణంలో చాలా ఖర్చు. ఆ రోజుల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు లేవు, ట్రైన్లు లేవు, ఫ్లైట్లు లేవు. ప్రయాణం చేస్తే ఒంటెల మీదే ప్రయాణం చేయాలి, భుజాల మీదే మోసుకుని వెళ్ళాలి. 2500 కిలోమీటర్లు అంటే అందులో ఆమె రాణి కాబట్టి సైన్యాధిపతులు రావాలి, సైన్యం రావాలి, పరివారం రావాలి. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, పరివారముతో, మహాజనముతో తను బయలుదేరి వచ్చింది. ఎంత ఖర్చు అయి ఉంటుందో ఆలోచించండి తన ప్రయాణానికి. ఆ ఖర్చు అంతా భరించడానికి ఇష్టపడింది. కారణము, దేవుని సన్నిధికి వెళ్తున్నా కాబట్టే చెప్తున్నా. నువ్వు ఎక్కడున్నా సరే నీ సంఘానికి
దేవుని సన్నిధికి ఆరాధించడానికి నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు ఏ సంఘానికి సభ్యునిగా ఉంటున్నావో, ఎక్కడైతే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని రక్షణలోకి నడిపించుకున్నావో ఆ సంఘానికి నువ్వు వెళ్ళాల్సిందే. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఎందరైతే నాయన ఇది మా బాధ్యత, ఇది మా భాగ్యము, ఏది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆరాధించటము, నీ సన్నిధిలో కనిపించటము, నిన్ను సేవించటము, మందిరములో ఒలివ మొక్కల వలె నీ వాక్యపు నీడలో ఎదగడము గొప్ప ధన్యత అని భావిస్తున్నావు. నీ సన్నిధికి నీ గురించి రావాలి, నీ వాక్యము వినడానికి రావాలి, నిన్ను ఆరాధించడానికి రావాలి, నిన్ను సేవించడానికి రావాలి, నిన్ను ఘనపరచడానికి రావాలి, పరివారముతో రావాలి, కుటుంబముతో రావాలి, కుటుంబ సమేతముగా రావాలి. కృపదయ చేయమని, వెత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.